మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితం అంతా రుణం ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వం, నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీరు నా జీవితంలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలు మీకు, విశ్వానికి మనస్ఫూర్తిగా కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. చాలా సంతోషం, మీకు కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ ఇంటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురువు గారు, చాలా చాలా గ్రేట్. కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. కానీ మీ క్లాస్ చేరి ఒక 10 డేస్ అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మీకు అప్పులున్నాయా? ఆ అప్పుల భారం నుండి బయటపడేది ఎలాగా అని ఆలోచిస్తున్నారా? సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నమస్తే అండి. చాలా మంది అప్పుల భారం మోయలేక సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. దాకు అప్పులు అనేది ఒక ఊబి, దానిలో కూరుకుపోయి బయటపడలేక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అప్పుల భారం నుండి బయటపడగలమా? విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత, మంచి ప్రశ్న అండి. అయితే నాకు వచ్చే వాళ్ళందరూ మాక్సిమం 80-90% ఇదే అడుగుతారండి. అయితే ఎస్, మీరు ఇందాక అడిగినట్టు పాసిబిలిటీ ఉందండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే, ఇది ఒక నియమం అండి యాక్చువల్గా. సో మనం దేనిపైన అయితే ఫోకస్ పెడతామో అది పెరుగుతుంటుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, డెప్స్ వలన ఒకసారి డెప్ట్ అవుతుందండి. ఎందుకు డెప్ట్ అండి? చూడండి, మీరు ఒకటి చెప్పండి, ఏ రాష్ట్రమైనా దేశానికి అప్పు లేని రాష్ట్రం ఏదైనా ఉందండి హరిత గారు? లేదు. దేశానికి ఉందా? లేదు. అంటే అభివృద్ధి చెందుతున్న దశలో తెచ్చుకుంటారు, అంటే గ్రోత్ మైండ్ సెట్తో. సో అది తెచ్చుకున్న టైంలో ఏమవుతాయంటే, అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్ థింగ్. అది డౌన్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వా డౌన్, దానిపైనే ఫోకస్ పెడతారు. అరే నా లైఫ్ ఏమైందో ఏమో, ఏమైద్దో ఏమో, నా జీవితం ఇంకా అయిపోయిందేమో, వస్తు ఇక నాకు ఏమని చూపించాలి, పరువు మొత్తం చాలామంది ఏంటంటే నా పరువు ఏమైద్దో ఏమో అలా చెప్పేసేసి వాళ్ళు ఎప్పుడు ఫోకస్ ధనం పైన ఉంచట్లే. వాళ్ళ ఫోకస్ ఎప్పుడైతే వారు ఫోకస్ ధనం పైన ఉంచుతారో అప్పుడు మనీ అనేది వస్తుంది. సింపుల్ అండి. వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? మనీ కావాలి. బట్ వీళ్ళ ఫోకస్ ఎక్కడుందండి హరిత గారు? అప్పుడు అప్పు అప్పు, నాకు ఎప్పుడు అప్పు ఎక్కువైపోయిందనేసి అప్పు పైనే ఉంది వాళ్ళ ఫోకస్. అలా కాకుండా నేను ఏమి చేయడం వల్ల డబ్బు సంపాదించుతాను అనే దానిపై అనే ఫోకస్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మనీ అనేది వస్తుంది. సింపుల్ అండి. కొంతమంది ఏం చేస్తారంటే, నా క్లాస్లో అటెండ్ అయిన తర్వాత కూడా వాళ్ళు బాడీ మైండ్ ఒక దగ్గర పెట్టుకోరండి. ఎప్పుడు మైండ్ ఎలా ఆలోచిస్తుంది? బాడీ ఏమో ఇక్కడ ఉంటుంది క్లాస్లో, మైండ్ మాత్రం నేను ఇతనికి ఎలా అప్పు తీర్చాలి అప్పు తీర్చాలి. సో దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పు పైన ఫోకస్ ఉందా, ఇంకొక పర్సన్ నుంచి తెస్తే ఎలా ఉంటుంది? అవును, ఇంకొక పర్సన్ అంటే వాళ్ళు మొత్తం, మీరు ఇందాకన్నారు ఊబి, ఈలో చిక్కుంటున్నారు. అందుకోసమే మన క్లాసెస్ ఏం చేస్తాయంటే, ఫస్ట్ వాళ్ళని ప్రజెంట్ మూమెంట్లో తీసుకొస్తామండి. కొందరు అవసరానికి అప్పు చేస్తే అనవసరంగా అప్పు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎస్ అయితే నేనేమంటారంటే, మీరు ఇందాకన్నారు అవసరానికి అప్పు అనేది, అదేంటంటే గుడ్ డెబిట్ తెచ్చుకోవచ్చు అవసరానికి. అదేవిధంగా మన గ్రోత్ అవ్వడం కోసం తెచ్చుకోవచ్చు. కానీ ఆర్భాటాలకు పోయి తెచ్చుకున్నారనుకోండి, ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలామంది మన క్లాస్లో స్పెండ్ చేయడం, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో అనవసరమైన పెట్టొద్దండి. ఎప్పుడు కూడా అనవసరమైనది ఆహతకు మించి ఏది చేయదు. ఫస్ట్ ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకు ఏది అవసరం, నీది చేయడం వల్ల నీ గ్రోత్ ఎంత అవసరం, ఎంత అవుతుంది. సో దేని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. చూడండి, ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, స్టడీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, తనపైన తాను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలా చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ మల్టిపుల్ రిటర్న్స్ వస్తాయి. అంతేగాని అనవసరమైన విషయాలకు వెళ్లకుండా కేవలం అవసరం పెట్టుబడి తెచ్చుకొని పెట్టుకొని రేపొద్దున సక్సెస్ అయిన తర్వాత తెచ్చేయచ్చు. అందుకోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక మెడిటేషన్ నేర్పిస్తానండి, మనీ మెడిటేషన్ నేర్పిస్తాను. ఈ మనీ మెడిటేషన్ చేయించడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనీ బ్లాక్స్ ఉంటాయి కదా, ఎందుకు మనీ రాదంటే వాళ్ళ జీవితంలోకి, వాళ్ళే అడ్డుకుంటారు వాళ్ళ మనసులో ఆడు మనీలో. చూడండి, మైండ్లో కనుక బ్లాక్స్ ఏర్పడ్డాయి అనుకోండి, వాళ్ళ దగ్గరికి మనీ రాదు, వచ్చినా నిలబడదు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఆ మనీ బ్లాక్స్ ఉంటాయి కదా, మనీ బ్లాక్స్ ఆ మైండ్ నుంచి తీసేస్తాను. ఎప్పుడైతే మనం ఒక సెపరేట్ ధ్యాన ప్రక్రియ ఉంటుంది, అంటే సామూహిక చేసినప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అలా వాళ్ళతో ఉండడం వల్ల వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, సింపుల్గా ఎంప్టీ మైండ్ చేస్తారు. నేను ముఖ్యంగా ప్రజెంట్ మూమెంట్లో ఉండమని చెప్తాను. ఎప్పుడైతే వారు ప్రజెంట్ మూమెంట్లో ఉంటారో, గతం గురించి ఆలోచన ఉండవు, భవిష్యత్తు నుంచి విడిపడాలి. ఫస్ట్ థింగ్, గతం గురించి, అరే నా జీవితం ఏమైందో, ఇట్లా సరిగ్గా లేదైనా అప్పుడైనా బాధ, భవిష్యత్తు ఏమవుద్దన్న భయం ఉంటే సక్సెస్ కాలేరండి. ఫస్ట్ వదిలిపెట్టండి. అట్లీస్ట్ వాళ్ళకు నేను 3-4 మంత్స్ టైం చెప్పమంటాను. వారి గురించి ఆలోచించొద్దు. అప్పు ఇచ్చిన వాడికి ముందే చెప్పండి, ఒరే నాకు 3-4 నెలల వరకు నన్ను అడగకండి, బట్ 3-4 నెలలు నా ఫోకస్ అంతా మనీపై పెడతాను, తర్వాత నీకు ఇస్తాను, నేను ఎటు పోను. ముందుగా చెప్పేయమంటే ఏమవుతుందంటే, వాళ్ళు అడగరు,
ఒకవేళ వాళ్ళు అడుగుతూ ఉంటారు, క్లాస్ వింటుంటారు, క్లాస్ పై ఫోకస్ ఉండదు, ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళీ అటు వెళ్తారు. ముందు ఒక టైం తీసుకొని వారి పైన మనీ పైన ఫోకస్ పెట్టే విధంగా ఏదైనా చూడండి. మనీ ఎలా వస్తుంది చెప్పండి, హరిత గారు చెప్పండి. మీ దగ్గర ఏదైనా వస్తువు లేదా సేవ ఉండి, ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఉండి, క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ మెంబర్స్కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మీరు ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మనీ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఫోకస్ ఎప్పుడు కూడా మీరు ఏమి ఇస్తారు అడిషన్ ఆఫ్ ద యాడ్ వాల్యూ పైన ఉండాలి. అంటే చాలామంది ఎలా ఉంటారంటే అప్పులు తీర్చుకోవడానికి, సపోజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారండి, ఏంటి రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్ల ఇంత కమిషన్ వస్తాయి, నా అప్పులు తీరుతాయి అనే ఆ మైండ్ సెట్ ఉంటే ఎప్పటికీ రిచ్ కాలేడండి. నేను ఎప్పుడైనా సరే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానో ఈ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ నేను అతనికి ఇవ్వడం వల్ల అతను 5 ఇయర్స్ ఆ 10 ఇయర్స్ తర్వాత అతను పెట్టిన దానికి 10 టైమ్స్ ఆ వర్త్ వచ్చి అతను రిచ్ అవుతాడు. సో నేను గివింగ్ వాల్యూ యాడ్ వాల్యూ చేస్తున్నా భావనతో అయితే ఎవరైతే సెల్ చేస్తారో అతని మైండ్ సెట్ ప్రకారం ఏంటంటే అతను రిచ్ అవుతాడు. ఎందుకు అతను ఏం చేస్తున్నాడు, యాడ్ వాల్యూ యాడ్ చేస్తున్నాడు, ఆ విధంగా సర్వీసెస్ క్వాలిటీ సర్వీసెస్ ఇస్తున్నాడు, దానివల్ల అతను మనీ జనరేట్ అవుతుంది. బట్ ఇంకొంతమంది ఏంటంటే ఇది అమ్మేస్తాను, ఎట్లా ఒకటి ఇది అమ్మేస్తాను, అయిపోతే చేతులు దొరుకుంటాను, డబ్బులు వస్తాయి అనుకునే మైండ్ సెట్ ఇస్ అ రాంగ్ మైండ్ సెట్. అంటే ఎలాంటి మైండ్ సెట్తో ఎప్పుడున్న వాళ్ళు ఫెయిల్ అవుతారండి. అలాంటి అందుకోసం క్లాసు నేను ఏం చెప్తానంటే, మనీ రావాలంటే ఫస్ట్ నువ్వు ఎంతమందిని ధనవంతులు చేస్తే నువ్వు అంత విధంగా ధనవంతులు అవుతావు. నువ్వు ఎన్రిచ్ చేయి, నువ్వు ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తే నీకు వచ్చిన ప్రొడక్ట్, నీకు వచ్చిన కస్టమర్ సేవ అనాలి, దిస్ ఇస్ ద నెంబర్ వన్ అనాలి. అంటే ఈ ఇందులోకి వెళ్తే డెఫినెట్లీ బ్యూటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా టైలరింగ్ షాప్లోకి వెళ్తే, ఇక్కడికి వెళ్తే మంచి క్లాత్స్ స్టిచ్చింగ్ జరుగుతాయి. అదే బొటిక్ అయినా సరే ఇక్కడికి వెళ్తే క్వాలిటీగా ఉంటాయి, అదేవిధంగా కస్టమర్కి కావాల్సిన ఇన్ టైంలో డెలివరీ ఉంటుంది. అలాంటప్పుడు ఏమైనా ఫెయిల్యూర్ ఉంటుందంటే ఆ బిజినెస్లో లేనే. అదే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ రంగమే కావచ్చు, ఏ సూపర్ మార్కెట్ అయినా కావచ్చు, ఎందులో అయినా ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్గా మనం క్వాలిటీ ఇవ్వగలిగితే మనీ అనేది పెంచుకోవచ్చు. దీనికోసమే డెప్స్ క్లియర్ అవడానికి ఒక అఫర్మేషన్ కూడా చెప్తున్నాను, ఏంటంటే నాకున్నటువంటి అన్ని ఆర్థిక పరమైన బిల్లులను సకాలంలో చెల్లించి ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే విశ్వంతో కనెక్ట్ అవ్వడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చా? ఎస్, బయటపడవచ్చు అండి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్ లా అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్గా పర్సనల్గా మీరు ఫోన్ చేసి కూడా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఇంతకన్నా విశ్వంతో కనెక్ట్ అయితే వాళ్ళు ఉన్నటువంటి అన్ని ఆర్థిక పరమైన బిల్లు తీసేవే చేసుకోండి. ఎందుకంటే విశ్వం ఇస్ హై ఎనర్జీ అండి. ఎవరికైతే డెప్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళు లో ఎనర్జీలో ఉన్న వాళ్ళే ఆకర్షించుకుంటారు. చూడండి, సింపుల్ అండి, మనీ ఈజ్ ఎనర్జీ అండి. ది ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్, ఫ్రీక్వెన్ మనీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక పర్సన్ యొక్క లో ఫ్రీక్వెన్సీలో ఉన్నాను అనుకోండి, దీన్ని ఆకర్షించుకోలేడు. ఏం ఆకర్షించుకోనంటే డెప్స్ను, ఇష్యూస్ను, ఛాలెంజ్ని ఆకర్షించుకున్నాను. అందుకోసమే వన్ స్టాప్ సొల్యూషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఒక 1 మంత్ కనుక వింటే కనుక వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి. ఆ విధంగా మనిషిని మీరు తయారు చేస్తారు. ఎస్ అవుతారండి. ఎలా అవుతారంటే ఇక్కడ నేర్పించినటువంటి ధ్యాన పద్ధతి కానివ్వండి, లేకపోతే విజువలేషన్ ప్రక్రియ అవుతానేంటండి, గ్రాటిట్యూడ్ చూపించడం అయితే ఏంటి, అఫర్మేషన్ రాపించడం అయితే ఏంటి. సో చాలా వరకు చూడండి, నా భూతో నా భవిష్యత్తు అంటారు, తెలుసు నా భూతో అంటే తెలుసు, గతంలో ఎప్పుడూ లేని విధంగా నా భవిష్యత్తు, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎవరు చూడనటువంటిది, వినటువంటిది. అలాంటి ప్రక్రియను 1 మంత్ ప్రాక్టికల్ అంటే థియరీ కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళ చేత చేపించడం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో వాళ్ళకు రిజల్ట్స్ పొందుతారు. ఎంతోమంది పొందారండి. అలాంటి ఫీడ్బ్యాక్స్ కూడా మనం ఎవ్రీ క్లాస్ తర్వాత కూడా చూపించడం జరుగుతుంది. సో డెఫినెట్లీ వాళ్ళకి రిజల్ట్స్ రావాలంటే మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేను ఏమంటానంటే రైట్ మెడిటేషన్ మేడం, సరైన ధ్యాన పద్ధతి, రైట్ నాలెడ్జ్ విల్ గివ్ ద రైట్ రిజల్ట్స్. అంటే రైట్ మెడిటేషన్ పద్ధతి, అట్ ది సేమ్ టైం రైట్ నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకు సరైన ఫలితాలు అనేది రావడం జరుగుతుందండి. హరి దగ్గర సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఒక మనిషి ప్రాబ్లమ్స్లన్నీ దూరం చేయొచ్చు, అంతేనా? అవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ రిజల్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్, మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నేను చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 డేస్కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవాద.